लॉकडाउन एनफोर्समेंट कोसम हैदराबाद सिटी पुलिस तरफ नुंची 180 पैना चेक पोस्ट राउंड द क्लॉक पंचेस्तुंदी ई रोजु ना तोटी पाटु जॉइंट सीपी ईस्ट जोन रमेश रेड्डी गारु तर्वात ट्रैफिक ऑफिसर्स एंड लोकल लॉ एंड ऑर्डर ऑफिसर्स ई पिलर नंबर A1541 मलकपेट एलवी नगर मेन रोड लो मॉर्निंग 10 o'clock నుంచి 11 o'clock ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా జరుగుతుంది నేను చూసాము. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రోడ్. హైదరాబాద్ సిటీకి ఒక ఫీడింగ్ రోడ్ ఉంది ఇది. ఎల్వి నగర్ సైడ్ తరఫు నుంచి రాజ్కొండ తరఫు నుంచి లాట్ ఆఫ్ పర్మిటెడ్ వెహికల్స్ అంబులెన్స్ అండ్ అదర్ ఎసెన్షియల్ ఐటమ్స్కి సప్లై ఇదే రోడ్ తరఫు నుంచి జరుగుతుంది. ఆల్మోస్ట్ 6 out of 8 వెహికల్స్ ఈ పర్మిటెడ్ పాస్ ఉంది. ఇప్పటివరకు అబౌట్ 60 పైన వెహికల్స్కి సీజర్ కూడా జరిగింది. ఈ సీజర్ వెహికల్లో కొంతమంది పాసెస్కి మిస్యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఒక ఫేక్ ఎక్స్క్యూజ్ మెడికల్కి రీజన్ చెప్తున్నారు. కొంతమంది పాత ప్రిస్క్రిప్షన్స్ కూడా జేబులో పెడుతున్నారు. ఈ టైప్ ఆఫ్ పబ్లిక్కి నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎట్లా మిస్యూజ్ చేస్తే మీ వెహికల్కి సీజర్ జరుగుతుంది అండ్ యూ విల్ బి పుట్ టు ఇంటర్వీనియన్స్. ఇదే విధంగా అన్ని చెక్ పోస్ట్లో నేను పోలీస్ ఆఫీసర్స్కి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ చెకింగ్ టైంలో పర్టికులర్లీ జెన్యున్ పేషెంట్స్, అంబులెన్స్, ఎసెన్షియల్ సప్లైస్కి మూవ్మెంట్ స్మూత్గా ఉండాలి. ఈ సందర్భంలో మీ అందరు వర్క్ చేయండి. ఈరోజు ట్రాఫిక్ పోలీస్ తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీస్ తరఫు నుంచి ఈ టైప్ ఆఫ్ మెయిన్ చెక్ పోస్ట్లో ఫంక్షనింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, బ్యారికేడింగ్కి ఎక్కువ యూజ్ ఎట్లా చేయాలి, లేన్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేయాలి, ఇవన్నీ వర్క్లో ఇంకా ఒక రివ్యూ పెడతాము అండ్ దెన్ వీ విల్ సీ దట్ ఈ థింగ్స్ ఫర్దర్ ఇంప్రూవ్. థ్యాంక్ యూ. అంటే షాపులు అన్ని 10 వరకు ఉండడంతో కొంచెం ఎక్కువ జనాలు బయట ఉంటుంది, అంటే షాపులు 9:30 వరకు క్లోజ్ చేస్తే కొంత తొందరగా వెళ్ళిపోయి అట్లాంటిది ఏమైనా ఆలోచన? Anything else? Yeah.